వైద్య రంగంలో మరో ముందడుగు. ఉపాస్ హాస్పిటల్ ద్వారా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాస్ హాస్పిటల్ నేడు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ స్థానిక పాత రాజమ్మ హాస్పిటల్లో ప్రారంభించడం ఆనందదాయకమని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలినేని శ్రీనివాసులు రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. నేడు నూతన బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్స్తో పాటు నగరంలోని పలువురు ప్రముఖులు హాజరై హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అట్లా ఈ కార్డియాలజీలు అన్నీ కూడా దానికి సంబంధించిన క్యాత్లాబ్స్ ఉన్నాయి, ఎంఐసియులు ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఒక భారీ బడ్జెట్తోనే ఒంగోలుకి అవసరం ఉందా లేదా అనేది తర్వాత ఆలోచించాలి. ఉన్నప్పుడు కానీ వాళ్ళు చేస్తున్న సాహసానికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం వారందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఒంగోలులో కూడా వారు ప్రారంభించారు. ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా పెద్దవారు రాజమ్మ గారి హాస్పిటల్ అంటేనే ఎప్పటి నుంచో చూస్తున్నా ఉన్నప్పుడు ఎంతో పేరుండేది. ఈ ప్రాంతాల్లోని దీనికే ఒక హంగులు బాగా కూడా తీర్చి ఈరోజు ప్రముఖంగా చెప్పాలనంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జంకి వెంకటరెడ్డి గారు, యువనాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, ఇంకా ఇతర మిత్రులందరూ కూడా కలిసి హాస్పిటల్ ఓపెనింగ్కి రావటం. వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే పెద్ద సిటీ, గోల్ అంటే సిటీ అనుకోండి, ఇంకా పెద్ద సిటీ గుంటూరు విజయవాడకు కూడా తలదన్నేటట్టుగా కూడా ఇటువంటి అట్మాస్ఫియర్ని కూడా క్రియేట్ చేశారు. ల్యాబ్ విషయం చూస్తే చాలా ఖర్చు పెట్టి అన్ని మెషిన్స్ కూడా తీసుకురావటం, క్యాత్లాబ్ అనేది కూడా, ఆ తర్వాత వెంటిలేటర్స్ అనేది ప్రత్యేకంగా కూడా ఎంతో పెద్ద సైజు ఉండే, ఇప్పుడంతా కూడా స్మాల్ సైజ్ అయిపోయినాయి. అవి కూడా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అనేది కూడా ఇక్కడ హాస్పిటల్లో కూడా ప్రారంభించి చక్కగా ఈ సేవలు అందించాలి. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీకి ముఖ్యంగా కూడా గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావటం అనేది చూసాం. ఆరోగ్యశ్రీ అనేది బడుగు మీద ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రూవ్ అయింది. ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి కావాల్సిన రెఫరల్ అనేది కూడా హాస్పిటల్స్ ఎక్కువగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో తయారైతే ఎంతో బాగుంటుంది. అది అందుకు ఉపాస్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా వారు మంచి ఉద్దేశంతోనే డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, సేవలు అందించాలి, మనకు ఆదాయం అనేది స్లోగా వచ్చినా పర్వాలేదు అనేది మంచి మనసుతో తీసుకొచ్చిన వారిని ప్రత్యేకంగా మరొకసారి కూడా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువగా కూడా ఇటువంటి హాస్పిటల్స్ ఎక్కువగా కూడా నిర్మాణం చేయాలని వారికి మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ వారందరినీ, ఎందుకేందంటే ఉమాపతి గారు, ప్రకాష్ గారు, అనిల్ గారు, శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వారికి మిత్రబంధం అందరూ డాక్టర్లు అంటే వారితో నలుగురితో కూడా సరిపోతుంది. ఇంకా ఎంతోమంది డాక్టర్లు ఉండాలన్నప్పుడు దాని టెక్నీషియన్స్ కూడా అవసరం, అంత ఫార్మసిస్ట్ అందరూ కూడా అవసరం. కాబట్టి అందరూ కలిసి ఒక మంచి నిర్మాణం చేశారని మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా తెలుపుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గారు అండి, ఈరోజు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ మన సంతపేటలో రాజమ్మ గారి హాస్పిటల్ కాంపౌండ్లో ప్రారంభించిన మన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మన బాలినేని ప్రణీత్ గారికి, ఇంకా వచ్చిన విశిష్ట అతిథులందరికీ వెంకటరెడ్డి గారికి, జంకా వెంకటరెడ్డి గారికి, అందరికీ కూడా ఉపాస్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. మీకు అందరికీ తెలిసిందే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి 2 సంవత్సరాల్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే సుమారు 15 విభాగాల్లో అన్ని స్పెషాలిటీస్, కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రంటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, దాంతోపాటు గైనాప్స్, ఆఫ్థల్మాలజీ, మళ్ళీ ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, వీటన్నిటితో పాటు క్రిటికల్ కేర్, క్రిటికల్ కేర్ విభాగంలో 4 ఎండీ జనరల్ అనస్థీషియా, ఎండీ అనస్థీషియా డాక్టర్లు, అలాగే కార్డియాలజీ విభాగంలో కూడా క్రిటికల్ కేర్, కార్డియా క్రిటికల్ కేర్లో కూడా స్పెషలిస్టులతో సుమారు 15 విభాగాల్లో మనం సేవలు అందిస్తున్నాం. ఈ దీంతో భాగంగా ఇప్పుడు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోనే ఉపాస్ హార్ట్ కేర్ సెంటరు స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా క్యాత్ ల్యాబ్ అంటే మన యాంజియోగ్రామ్, స్టంట్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం స్పెషల్ ప్యాకేజ్లో చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసిందే మన హాస్పిటల్లో ఏ కార్డియాక్ హాస్పిటల్ అయినా యాంజియోగ్రాము ఎంతో ఖరీదైంది, 16,000 నుంచి 18,000, 20,000 దాకా ఛార్జ్ అవుతున్నాయి. మనం ఉపాస్ హాస్పిటల్ దీన్ని ఇంకా తగ్గించి పేద మరియు దిగువ మధ్య తరగతి వారికి దగ్గరగా తీసుకురావాలని 8,000 ప్యాకేజీలో యాంజియోగ్రామ్ చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ అవసరమైన వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో ఇంకా మనం యూరాలజీ, నెఫ్రాలజీ, దాంతోపాటు ఆఫ్థల్మాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలు కూడా ఈ వారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉన్నా కూడా 2 హాస్పిటల్ తీసుకురావడం కారణం
ఇంకా తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం చేయాలన్న తపనతోనే మేము నలుగురం, డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్, నేను, డాక్టర్ అనిల్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు అందరం కలిసి, డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్ నేతృత్వంలో, మన చివుకల శ్రీధర్ గారు ఈ క్యాత్ ల్యాబ్ మొత్తం ఆయన పర్యవేక్షణలో అన్ని కార్డియాక్ సంబంధించిన అన్ని ఎమర్జెన్సీ వైద్య సేవలు ఆయన అందించబోతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గారికి కూడా మా ప్రత్యేక అభినందనలు అండి. థ్యాంక్ యూ. వైపులా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మన ఉపాస్ హాస్పిటల్లో. మనకి మీకు ఆల్రెడీ తెలిసిందే, 2 సంవత్సరాల క్రితం మన ఉపాస్ హాస్పిటల్ పేద బడుగు వర్గాల కోసం స్థాపించబడింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మనం ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ని కొత్తగా ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాము. వీటిలో మనం కార్డియాలజీకి సంబంధించి, అంటే గుండె వ్యాధులకు సంబంధించి అన్ని రకాల గుండె వ్యాధులను కవర్ చేస్తూ, ఫ్రీడమ్ మెయిన్గా కరోనరీ ఇంటర్వెన్షన్స్ లైక్ రక్తనాళాల్లో ఏదైనా పూడికలు ఏర్పడినా వాటికి స్టెంట్లు వేయటం అలాంటివి. రెండోది పేస్ మేకర్స్, హృదయానికి సంబంధించి పేస్ మేకర్స్ అవసరమైనవి. తర్వాత ఏఎస్డి, విఎస్డి, పీడిఏ లాంటి చిన్నప్పటి నుంచే వచ్చిన వ్యాధులకి ట్రీట్మెంట్ మనం ఇంటర్వెన్షన్స్ ఏ రకంగా చేయొచ్చు, ఇవన్నీ మనం ఒంగోలులోనే మనం ఇస్తున్నామండి. ఇక్కడ ఉపాస్ హార్ట్ సెంటర్ మన స్పెషాలిటీ ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారి స్ఫూర్తితో మేడ్ ఇన్ ఇండియాతో మనం ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ తీసుకురావడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్లో సమస్తం కార్డియక్ ఇంటర్వెన్షన్స్, న్యూరో ఇంటర్వెన్షన్స్, పెరిఫరల్ ఇంటర్వెన్షన్స్, ఈ హృదయం నుంచి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రతి రక్తనాళానికి మనం ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో ఈ అన్ని రకాల బ్లాక్స్కి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వదగిన స్టేజ్లో మనం ఇక్కడ కేర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్వెన్షన్స్ అయిపోయిన వెంటనే తర్వాత అవసరమైంది చాలా ఇంపార్టెంట్ అయినది ఎమర్జెన్సీ కేర్, ఐసీయూ కేర్. ఇక్కడ మన 4 నుంచి 5 ఎనస్థెటిస్ట్, చీఫ్ ఎనస్థెటిస్ట్ గారి పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ ప్లస్ పోస్ట్ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా 2 నుంచి 3 రోజుల పాటు పేషెంట్కి ఎంతైతే క్రిటికల్ కేర్ అవసరమో అవన్నీ చాలా తక్కువ ఖర్చుతో, ఆరోగ్యశ్రీతో ఎంత సమానమైన ఖర్చుతోనే ఇవ్వడానికి ఉపాస్ హార్ట్ సెంటర్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మమ్మల్ని అందరినీ ప్రజలందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. See Amma Jewelry for your golden moments.